ఈ సామెత మా తిరుపతి గారికి అర్థమయ్యే లోపే స్టేట్ స్టేట్ అంతా స్టూడెంట్ ఎంట్లేసి సార్. ఎప్పుడు పనిలో ఉండే గవర్నమెంట్ సర్వెంట్స్ వాళ్ళకి తోడారు. ఇంకంతే, రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. అప్పుడే ఆ గొడవల్లోనే మా పోలీసు వాళ్ళను నెత్తురుబడి నెట్టుకొట్టారు. ఆ రక్తదానం తమరి సెలవేనా బాబు? తప్పలేదండి, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కష్టం ఎవరిదైనా సరే ఫలితం మాత్రం మనకు వచ్చేలా చూసుకోవాలి. నేనెక్కడి నుంచి ఫోన్ రావాలనుకున్నానో అక్కడి నుంచే వచ్చింది. ఎవడు పెట్టాడు కానీ సరిగ్గా సెంట్రల్ చూసిన ఆ సీఎం సీటు కింద పెట్టాడయ్యా. తెల్లారింది మొదలు ఎన్నప్ప ముళ్ళు వేసుకుని పైనుంచి పార్టీ ప్రెసిడెంట్ వాయించేస్తున్నాడు. మరోవైపు అపోజిషన్ వాళ్ళు మీడియాతో కలిసి శుభవార్తా కూటాలు మొదలెట్టేశారు. సార్, మీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ నా దగ్గర సొల్యూషన్ ఉంది సార్. చెప్పు. మా ఊర్లో జరుగుతున్న స్టూడెంట్ ప్రాబ్లం మీకు తెలిసిందే కదా సార్. దీనివల్ల నీకేంటి లాభం? నాకు మినిస్ట్రీ కావాలి సార్. అంటే కరెక్ట్ టైంలో హెల్ప్ చేస్తున్నా కదా సార్. చూడమ్మా, నువ్వు ఎమ్మెల్యేకే ఎక్కువ, నీ బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసు. నా ఎక్స్పీరియన్స్తో జుట్టు పండిపోవడం కాదు, రాలిపోతుంది ఇక్కడ, బయలుదేరి. కానీ నేను మినిస్టర్ అవ్వాలని డిసైడ్ అయిపోయాను సార్. అన్న వస్త్రాల కోసం తాపత్రయపడితే ఉన్న వస్త్రాలు గూచీతో సహా పోయాయంట. ఓ పని చేస్తా, బెజవాడ హైవేలో 2 టోల్ గేట్లు ఇప్పిస్తా. వెనకటికి ఒక సామెత ఉండేది సార్. ఏంటది? మీరు మా ఊరు వస్తారు కదా, అప్పుడు చెప్తాను. అదేంటళ్ళు, సీఎం అలా అడ్డం తిరిగాడు. మంచితనానికి రోజులు లేవు కదా సార్. నేను మరీ అంత పతివ్రతలా కనిపిస్తున్నాను రా. రే, నిప్పు రా చేసుకునేవాడికి రా, సిగరెట్ వెలిగించుకుని అర్హత ఉంది. మనం సైలెంట్ అయిపోయామనుకో, పక్కనోడు వంట వండేసుకుంటాడు. ఈ సోమలింగం కాకపోతే మరో బోడిలింగం. నీ బోడి తెలివితేటలు నా దగ్గర వాడద్దు. స్టేట్కి హోమ్ మినిస్టర్ని, ఏదో నువ్వు నా డిపార్ట్మెంటే కదా అని ప్రమోషన్ ఇస్తా. పడగ్గదిలో సేవ చేసుకో అన్న, పెళ్లి కావాల్సిన దానివి. జాగ్రత్త ఉండొద్దు. ఇప్పుడు తీయడం కష్టం అంటున్నారు డాక్టర్. అదేవత్తో డొనేషన్ కట్టి డాక్టర్ అయి ఉంటుంది. చాలా సింపుల్ అది. గురు గారు, గుడ్ మార్నింగ్. నమస్తే సార్. ఏంటిలా వచ్చావు సార్? మనకి స్వాతంత్రం వచ్చాక వాస్తవానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రధానమంత్రి అవుతారనుకుంటే ఏదో సమ్ పాలిటిక్స్ వల్ల నెహ్రూ గారు అయ్యారని ఎక్కడ విన్నాను సార్. ఇప్పుడు ఇద్దరూ లేరు కానీ నీకు అదెందుకు గుర్తుకొచ్చింది సార్? అది క్యాస్ట్ ఫీలింగ్తో ఎవడనో సీఎంని చేస్తే మీరు హోమ్తో సరిపెట్టుకోవడం నాకు బాధగా అనిపించింది సార్. విషయం చెప్పు. ఏం లేదు సార్, రాత్రంతా మీ గురించి ఆలోచన. ఇప్పుడు తెల్లవారుజాను పడుకున్నా, సరిగ్గా బ్రహ్మముహూర్తం అనుకుంటా, నాకు సీఎం కుర్చీ కనిపించింది సార్. అందులో మీరు కాలు మీద కాలేసుకుని రాయల్గా. అది చెప్పడానికి నువ్వు హైదరాబాద్ వచ్చావా? అది నిజం చేయడానికి వచ్చాను సార్. కొన్ని జరగవని తెలిసినా అనుకోవడానికి బాగుంటాయి. చెప్పు. జరుగుతున్న నిరాహార దీక్ష ఆపడానికి సీఎం మా ఊరు వస్తాడు సార్. నిమ్మరసం ఇచ్చి స్టూడెంట్కి జోల పాడతాడు. ఆ నిమ్మరసంలో మనం విషయం కలుపుతాం కదా సార్, అది తాగిన స్టూడెంట్ జోకొట్టుకుండానే పోతాడు. పాత సీఎంని జైల్లో వేస్తారు, కొత్త సీఎంగా మీరు ప్రమాణ స్వీకారం చేస్తారు. పక్కనే గవర్నర్, ఆ ముందు ఎమ్మెల్యేలు అందరూ చప్పట్లు కొడుతున్నారు, కానీ మీరు మాత్రం దూరంగా ఉన్న నన్ను చూసి నవ్వుతున్నారు. మరా నిమ్మరసంలో విషయం సార్? డిపార్ట్మెంటే మీది, సీఎం పక్కనున్న కానిస్టేబుల్ చెప్పండి, ఆడు కలిపేస్తాడు. ఆడ నెస్సా చేస్తాను, మీ సెక్రటరీతో చెప్పించండి. ఏ విషయం కలపాలో ఏం చేయాలో వాడికి నేను చెప్తాను. దీంట్లో నీకేంటి లాభం? కొత్త సీఎం గారు నన్ను మినిస్టర్ చేస్తా. గురు గారు, నేను మీ ఏకల విశిష్యుడిని, అడిగితే నా వేలే కాదు, పక్కనోడు వేలు కూడా కోసి చేస్తాను. అసెంబ్లీలో మీ మీద వాలడానికి ఈగొచ్చిన ఆల్అవుట్లా మింగేస్తాను. మీరే మినిస్టర్ ఇస్తారో మీ ఇష్టం. శ్రీ గురుభ్యో నమః. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.